సీఎం జగన్ పై హత్యాయత్నం వెనుక చంద్రబాబు కుట్ర ఉందంటూ అనుమానం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అదృష్టవశాత్తు సీఎం జగన్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారని చెప్పుకొచ్చారు. దాడిని ఖండించినట్లు చంద్రబాబు ఊసరవెల్లిలా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబుకు ఇవే ఆఖరి ఎన్నికలు అంటున్న ద్వారంపూడితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసిన ఘటన పట్ల కాకినాడ జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటుగా ప్రజలు కూడా తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. ఈ దాడికి ఎవరైతే పాల్పడ్డారో వారిని తక్షణమే అరెస్ట్ చేసి దాడి వెనుక ఉన్నటువంటి కుట్రను కూడా బట్టబయలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీని మీద మాట్లాడేందుకు మనతో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. చెప్పండి, నేను విజయవాడలో ముఖ్యమంత్రిపై జరిగిన రాళ్లదాడిని మీ దానిపై మీ స్పందన ఏంటి సార్? నిన్న జరిగిన దాడి చాలా దారుణమైన పని, కానీ ఏదైనప్పటికీ కూడా అదృష్టం. దేవుడు ఎక్కడ ఉన్నాడు అనిపించడానికి ఇదే నిదర్శనం. కొంచెం కింద తగిలుంటే కండుపోయే పరిస్థితి, చాలా అదృష్టం అని ఈ సందర్భంగా తెలియజేసుకోవాలి. ముఖ్యంగా దేవుడి ధన్యవాదాలు తెలియజేయాలి. జగన్మోహన్ రెడ్డి గారికి అతి తక్కువ దూరంలోనే అతి పెద్ద ప్రమాదం తప్పింది. ఏదైనప్పటికీ కూడా ఇది చాలా దారుణమైన పని. ముఖ్యంగా విజయవాడలో ఏదైతే చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నాడో, గతంలో ఎలాగైతే రంగగారిని చంపాడో, అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాధ పెట్టాలనే ఉద్దేశంతో, ప్రజల్లో ఎలకొండగా చేద్దామనే ఉద్దేశంతో పురమాయించినటువంటి పురమాయింపై నా యొక్క అభిప్రాయం. నిన్న చంద్రబాబు నాయుడు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను అని అన్నాడు. ఊసరవెల్లి రంగులు మార్చినట్టుగా నా ఉద్దేశంలో 4-5 రోజుల తర్వాత ఈ దాడిని జగన్మోహన్ రెడ్డి గారు చేయించుకోరనే పరిస్థితి కూడా వస్తుంది. ప్రతిదీ కూడా రాజకీయ కోణంలో ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు. కనుక దీని ఎల్లో మీడియా కానీ వీళ్ళ కానీ ఆల్రెడీ లోకేష్ స్టార్ట్ చేశాడు. ఈ దాడి తాడేపల్లి ప్యాసేజ్ వచ్చిందా అని చెప్పేసరి. సో ఇటువంటి సమయంలో ఆలోచించి సంధించాల్సిన విషయం ఉంది. ముఖ్యంగా యథారాజా తథా ప్రజా అన్నట్టు చంద్రబాబు ఎలా ఉంటాడో కొడుకు కూడా అలా ఉంటాడు. కనుక వీళ్ళ యొక్క కుట్రలో కుతంత్రాలు నశించాలి. ఏదైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఒక గతంలో కూడా కోడికెత్తి కేసు వచ్చేది. ఇప్పటికీ కావాలని ఎవడు చేయించుకుంటాడు? అవసరమా ఎవరికన్నా? దాన్ని మళ్ళీ రాజకీయ కోణాలు పోయించి జగన్ గారే చేయించుకున్నాడని చెప్పడం. సో చాలా దారుణమైన పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో, రాష్ట్రంలో ఇటువంటి నాయకులు ఉండటం మన దురదృష్టం. ఏదైనప్పటికీ కూడా ఇది లాస్ట్ ఎలక్షన్ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ, ఇది లాస్ట్ ఎలక్షన్ నేను భావిస్తున్నాను. ఏదైనప్పటికీ ముఖ్యంగా మా నాయకుడికి అతిపెద్ద ప్రమాదం నుంచి బయటపడినందుకు ఆ దేవుడికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటాను. రైట్, ఇది మనం చూస్తాము. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతిపెద్ద ప్రమాదం నుంచి బయటపడినందుకు తానంతా కూడా భగవంతుని కోరుకున్నాను. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఊసరవెల్లి రంగులు మార్చే విధంగా దీన్ని ఖచ్చితంగా మరో 4 రోజుల్లో రాజకీయం చేస్తారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కుట్ర ఉంటుందని చెప్పి తన వ్యక్తిగతంగా భావిస్తున్నట్టు కూడా ద్వారంపూడి వెల్లడించిన పరిస్థితి. గ్రీనస్ట్ వెంకటరామ్తో కలిసి కృష్ణ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.